నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. ఇప్పుడే మీ అందరికీ ఇప్పటికే తెలుసు ఈ సిద్ధం సభ మన ముఖ్యమంత్రి గారి ప్రెజెన్స్ తో ఇక్కడ అనంతపూర్లో మన రాప్తాడు కాన్స్టిట్యూన్సీలో జరుగుతోంది. ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. మరి ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు.
ఇది రాబోయే ఎన్నికలకు ప్రారంభంగాను సిద్ధం సభ రాయలసీమ జిల్లాలో మూడవదిగా జరుగుతుంది. ఇంతకుముందు భీమిలిలోను ఆ తర్వాత ఏలూరు జిల్లాలో దెందలూరులోను జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాయలసీమ జిల్లాకు సంబంధించి అనంతపూర్లో రాప్తారు నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు జరుగుతోంది. ఇది 11వ తేదీ ఉండాల్సింది. దీన్ని కొన్ని కారణాల వల్ల 18కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. 18వ తేదీ జరిగే సభలో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా వారు పాల్గొనేదే కాకుండా ఒక ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేయడం కానీ అదేవిధంగా ముఖ్యమైన సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది తప్పకుండా మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ రాష్ట్ర ప్రజలకు దశా దిశ నిర్దేశాన్ని ఇస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సభ భారీ స్థాయిలో విజయవంతమవుతుందని చెప్పి మేము అంచనాలు వేసుకున్నాం. దానికి తగినట్లు ప్రజల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఎప్పుడెప్పుడు 18వ తేదీ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ సభ జరుగుతుందా అని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న మా శాసనసభ్యులు, పార్లమెంటరీ కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొత్తం మీద భారీ స్థాయిలో ఈ సభ విజయవంతమవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. నో ఐడియా, ముఖ్యమంత్రి గారికే తెలుసు. సార్, హైదరాబాద్లో ఉమ్మడి రాజ్యం.